హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం విమర్శల్ని ఇంకొక రకంగా ఏ విధంగా ఎదుర్కోవచ్చు ఆ టాపిక్ గురించి చర్చించుకోబోతున్నాం చూడండి ఎవరైనా మనల్ని విమర్శిస్తున్నారంటే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మొదటిది మన లోపల ఏదైనా మార్పు వాళ్ళు ఆశించవచ్చు లేదా మనల్ని మానసికంగా క్షోభ పెట్టి ఆనందపడదామనే ఉద్దేశం ఉండొచ్చు లేదా వాళ్ళు ఏదైనా ఒక సమస్యను మనకు ఎత్తి చూపుతున్నట్టు లేదా మన లోపలనే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి ఒక స్కోప్ ఉంది దాన్ని వాళ్ళు మనకు పరిచయం చేస్తున్నట్టు స్థూలంగా విమర్శ యొక్క ఉద్దేశం ఏంటిదంటే మీ లోపల ఒక ప్రతిక్రియ కల్పించడం అన్నట్టు అంటే ఒక కామ్గా ఉన్న చెరువు లోపల ఒక బండ విసిరేస్తే ఎట్లనో అటువంటి ఒక ప్రతిక్రియ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఇవాళ మార్నింగ్ సెషన్ లోపల ఒక తనిఖీ చెప్తున్నప్పుడు ఈ పాయింట్ నాకు గుర్తుకొచ్చింది ఎందుకో మీ అందరితో షేర్ చేసుకోబుద్దే చేస్తున్నాను ఆ వ్యక్తికి లైట్గా బట్టతల ఉంది కానీ తన బాస్ డైరెక్ట్గానో ఇన్డైరెక్ట్గానో కొలీగ్స్ మధ్యన ఏదో సందర్భం లోపల క్రికెట్ మైదానం అని లేకపోతే రకరకాల పేర్లు పెట్టి అతన్ని ఇండైరెక్ట్గా దెప్పి పొడుస్తున్నాడు అన్నమాట చూడండి ఇటువంటి చిన్న చిన్న లోపాలు ఎవరు కూడా కోరికోరు తెచ్చుకోరు కదా బికాజ్ ఆఫ్ జెనెటిక్స్ ఇటువంటివి వస్తుంటాయి మనం చేసేది కూడా ఏముండదు ఏం చేయొచ్చు కొంచెం కేర్ తీసుకోవచ్చు హెల్త్ చూసుకోవచ్చు ఆ ఇష్యూను డైరెక్ట్గా అడ్రస్ చేయొచ్చు కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే చాలా బాధపడిపోయి ఒక రకంగా వేరే చోటికి ట్రాన్స్ఫర్ అని ఆలోచిస్తున్నాడు ఎలుకల బాధకు ఇల్లు దలుగా పెట్టుకున్నాడు అంటే అన్న విన్నరా అట్లనే ఉంటుంది ఇటువంటి విషయాలు అతనికంటే పైన అధికారి కాబట్టి అతను గట్టిగా ఏమనలేకపోతున్నాడు లేకపోతే ఇతను బాధపడుతున్న విషయాన్ని ముభావంగా చెప్పలేకపోతున్నాడు ఇటువంటి చాలా చోట్ల మనం చూస్తుంటాం చూడండి ఇటువంటి సందర్భాల లోపల మనకు రెండు ఉన్నాయి ఎదుటి వాళ్ళు చేస్తున్న విమర్శలను మనం హార్ట్కి తీసుకోవడం మనం హార్ట్కి తీసుకుంటే ఏమైతుందంటే బాధపడతాం దాన్ని స్వీకరిస్తామన్నట్టు ఒకటి తిట్టి నేను అవలగాని మీకు మీరు యాక్సెప్ట్ చేసేసి రా నేను అవలగాని అయిపోయినా అని గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళకి మన గురించి పూర్తిగా తెలుస్తుందా నూటికి నూరు శాతం ఎవరికి తెలియదు సొంత భార్యకే భర్త గురించి నూటికి నూరు శాతం తెలియదు భార్య గురించి సెవెంటీ పర్సెంట్ కూడా తెలియదు భర్తకు పనిచేసే కొలీగ్ కో ఫ్రెండ్కో లేకుంటే నైబర్కో మన గురించి ఎట్లా తెలుస్తుంది సో వాళ్ళు పాస్ ఆన్ చేసేటువంటి జడ్జిమెంట్లు కానీ కామెంట్స్ని కానీ మనం హార్ట్కి తీసుకోవద్దు చూడండి నా చేతిలోపల ఒక కోడిగుడ్డు ఉంది దీన్ని మనం బయట నుండి ప్రెషర్ అప్లై చేసి ఒక పెన్నుతోనో ఒక కత్తితోనో ఒక కట్టెతోనో ఇట్లా ఇట్లా అనుకోండి ఏమవుతుంది ఈ గుడ్డు పలిగిపోతుంది మనకు ఆమ్లెటో నిమ్లెటో ఏదో అవుతుంది దీనికి సొంత ఫీలింగ్ ఏమైనా ఉందా నన్ను ఆమ్లెట్ చేయి నన్ను నిమ్లెట్ చేయి నన్ను బలగొట్టు అని దీనికి ఏమైనా అట్లా కోరికలు ఉన్నాయా లేవు కదా కానీ ఏం చేస్తున్నామంటే మన కోరికతోటి మన ధూలతోటి మనం ప్రెషర్ అప్లై చేసి దానికి ఒక రంధ్రం ఏర్పాటు చేసి లేకుంటే దాన్ని బ్రేక్ చేసి దాన్ని మనం వాడుకుంటున్నాం అట్లనే మనల్ని కూడా విమర్శించేది ఎందుకు చేస్తారు తెలుసా మనల్ని కూడా వాడుకుందామని విమర్శల్ని మనం హార్ట్కి తీసుకుంటే అట్లాంటి రిజల్ట్స్ ఉంటాయి విమర్శల్ని ఎప్పుడు కూడా మనం మైండ్కి తీసుకోవాలి అంటే కొంచెం తార్కికంగా ఆలోచించాలన్నట్టు అనలైజ్ చేయాలి విమర్శల్ని కూడా అనలైజ్ చేయాలి ఓవర్ థింకింగ్ వేరు అనలైజ్ చేయడం వేరు ఇప్పుడు ఈయన పేరు ఏదో ఉదాహరణకు రమేష్ అనుకుందాం రమేష్ని పట్టుకొని మనం తిడుతున్నాం నేనే తిడుతున్నా నేనే ఆహ్లాగాన్ని ఏ రమేష్ బట్టగుండు ఎట్లునో నువ్వు నీ గుండు మీద క్రికెట్ ఆడొచ్చు కొంచెం టైం ఇస్తే మా పూరగాళ్ళు కబడ్డీ ఆడతారు నీ గుండు మీద మంచిగా గ్రౌండ్ లెక్క మైదానం లేక మస్తుంది ఇప్పుడు రమేష్ ఎట్లా ఫీల్ అవుతాడు అరే నిజమే కదా నా గుండు ఉంది కదా గుండు ఉంది కదా అంద వికారంగా ఉన్న కదా అయ్యో అది హార్ట్గా తీసుకుంటే ఇంకా బాగా తీసుకున్నాడు అనుకోండి నలుగుట్ల దిగుడు బంద్ చేస్తాడు అందరితోటి కలిసుడు బంద్ చేస్తాడు ఫోటోలు దిగుడు బంద్ చేస్తాడు వీడియోలో మధ్యలోకి వచ్చుడు బంద్ చేస్తాడు అంటే తనని తాను క్లోజ్ చేసుకుంటూ ఉంటాడు అన్నట్టు ఇంటరాక్షన్స్ బంద్ చేసుకుంటూ ఉంటాడు ఇందువల్ల నష్టపోయేదేవాడు సంతోషపడుతుండేవాడు నల్లంటే హౌలగాడు తిట్టినోడు బాధపడేదేవాడు మంచోడు పాపం రమేష్ అదే రమేష్కి మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసి అంటే బాబు నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ తమిళ సినిమా ఇండస్ట్రీ కానీ బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ నువ్వు ఏ సినిమా ఇండస్ట్రీ కానీ ఇంక్లూడింగ్ చైనీస్ ఇండస్ట్రీ కానీ జపనీస్ కానీ అబ్జర్వ్ చేయి అక్కడున్న హీరోలు ఎంతమంది కలిగిన వాళ్ళు ఉన్నారు చిన్నగా లైట్ లైట్గా ఉన్నా కానీ కన్సిడర్ చేయి ఎంతమంది ఉన్నారు నిజంగా అతను మనసు మీద చేసుకొని ఆలోచించుకుంటే కనుక ఎనభై ఎనభై ఐదు శాతం మందికి చిన్నగా బట్టతలు ఉంటుంది వాళ్ళు విగ్గులు పెట్టుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని లేకుంటే మంచి క్రాఫ్ దువ్వుకొని ఏదో రకరకాల కథలు పడి వాళ్ళు నెట్టుకొస్తుంటారు తప్పే కాదు తప్పే కాదు ఇది విజిబుల్ ఇండస్ట్రీ కాబట్టి తప్పే కాదు మరి వాళ్ళకు అభిమానులు లేరా వాళ్ళని ప్రేమించటం లేరా కోసుకుంటారు చచ్చిపోతారు వాళ్ళ కోసం అమ్మాయిలు వాళ్ళంటే పడి చేస్తారు అంటే అప్పుడు మనం ఏం చెప్పాలంటే బాబు నీకు వీలైతే కనుక నువ్వు నీ క్రాఫ్ట్ చేంజ్ చేసుకో లేకపోతే హాలీవుడ్ హీరో లేక మొత్తం గుండు తీసుకో లేదా డబ్బులు ఉన్నాయా పోయి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకో అరే అది కూడా కాదు నా వల్ల అనుకుంటే ఏమున్నది వంద రూపాయలు పెట్టి ఒక క్యాప్ పెట్టుకో రోజుకో క్యాబ్ క్యాప్ పెట్టుకో ముప్పై రోజులు ముప్పై క్యాప్లు వంద రూపాయలకు ఒక క్యాప్ అంటే పది రోజులకు వెయ్యి రూపాయలు నెల రోజులకు మూడు వేలు దసరా బుల్ లెక్క తయారై తిరగవచ్చు మంచిగా ఎందుకు బాధపడతావు చూడండి ఎప్పుడైనా కానీ మనం విమర్శల్ని మనసుకు తీసుకుంటే ఏంటంటే మనకు లోపలికి వెళ్ళి కోపం వస్తుంది బాధ వస్తుంది ఆందోళన వస్తుంది ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది ఏంది మన జీవితం అనిపిస్తుంది అదే మనం విమర్శల్ని మైండ్కి తీసుకున్నాం అనుకోండి మనం ఆబ్జెక్టివ్ ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం హార్ట్కి తీసుకున్నాం అనుకోండి ఎమోషన్స్లలో కొట్టుకపోతాం అదే మైండ్కి తీసుకుంటే కనుక మనం ఏదైనా నేర్చుకునే లెర్నింగ్ స్కోప్ ఉంటుంది మనం ఏ ఏరియాల లోపల ఇంప్రూవ్ కావచ్చు అనే దానిపైన మనం దృష్టి సారిస్తాం ఏదైనా విమర్శను మనం హార్ట్కి తీసుకున్నాం అనుకోండి మనం గొడవ పడతాం లేకుంటే బాధపడతాం లేకుంటే షెల్లోకి పోతాం అదే కనుక మనం మైండ్కి తీసుకున్నాం అనుకోండి మనం ఒక కన్స్ట్రక్టివ్ వేగా రెస్పాండ్ అవుతాం నా లాంటి హావ కాడు మంచి రమేష్ని తిట్టిండు తిడితే రమేష్ ఏం చేస్తాడు మైండ్కి కనుక తీసుకుంటే సార్ నిజమే మరి మీకు తెలిసిన ఏదన్నా ఆయిల్ ఉన్నదా మందు ఉన్నదా లేకుంటే ఎవరైనా మంచి డాక్టర్స్ ఉన్నారా లేకుంటే ఏదన్నా కేరళ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటాయా నాకు హెల్ప్ చేయండి ఆర్ ఎట్లీస్ట్ హెయిర్ ఫాల్ ఇంకా కాకుండా ఎట్లా కాపాడుకోవాలి అని అడుగుతాడు లేదా నా దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే సార్ మీరంటే చాలా గౌరవం నాకు కానీ మీరు పదే పదే నన్ను టార్గెట్ చేసి అందరి ముంగట నన్ను కార్నర్ చేసి ఇట్లా మాట్లాడుతుంటే నేను బాధపడుతున్నా మీరంటే నాకు చాలా గౌరవం ఉంది కానీ నేను తిరిగి మిమ్మల్ని ఏమనలేకపోతున్నా ప్లీజ్ కొంచెం క్రిటిసిజం తగ్గించండి అని రిక్వెస్ట్ చేయొచ్చు సార్ ఈ కండిషన్ నుండి బయటపడాలంటే ఏదైనా సలహాలు అండి అని కూడా అడగచ్చు అడ్వైజెస్ లైఫ్లో బాగా నలిగిపోయిన క్యాండిడేట్ అనుకోండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గ్రాటిట్యూడ్ వ్యక్తం చేస్తారు అరే బాబు నా దగ్గర చిన్న లోపమున్న కానీ నువ్వు నన్ను పిన్ పాయింట్ చేసినావు సో దాన్ని నేను రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా నువ్వు నాకు ఒక రకంగా హెల్ప్ చేసినావు పూర్తిగా క్రిటిసిజంని ఇట్లా దులుపుకుంటూ తిరగమని నేను చెప్తలేను ఎప్పుడు కూడా సహేతుకమైన క్రిటిసిజంని మనం మంచిగా తీసుకోవాలి ఆ క్రిటిసిజం ఎవరి దగ్గర నుండి వస్తుంది అనేది కూడా మనం గమనించాలి ఫర్ ఎగ్జాంపుల్ మన శత్రువుల దగ్గర నుండి వస్తుందనుకోండి వాడు మన చెడు కోరుకుంటుండు మనల్ని ఇన్సల్ట్ చేస్తుండు మనం బాధపడాలని కోరుకుంటుండు అదే మన క్లోజ్ క్వార్టర్ పీపుల్ అనుకోండి మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్ విషర్స్ వాళ్ళు ఏదైనా క్రిటిసైజ్ చేసినప్పుడు ఏం చేయాలి ఒకే వీళ్ళు నా బాగు కోరుకొని వీళ్ళు చెప్తున్నారు మనం కూడా ఏమనుకుంటామంటే మనం వెళ్ళప్పుడు మనం కరెక్ట్ అనుకునే ధ్యాసలు ఉంటాం చాలా మటుకు మన తప్పులు మనకు దగ్గర అందుబాటులో ఉండే వాళ్ళకి కనిపిస్తుంటాయి మనకది ఆ క్షణం లోపల తప్పు కనిపించకపోవచ్చు కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అది కనిపిస్తూ ఉంటుంది సో మన వెల్ విషర్స్ ఏదైనా చెప్పినప్పుడు మనం దాన్ని స్వీకరించాలి స్వీకరించి దాన్ని కూడా మైండ్కి తీసుకొని ఆలోచించాలి దానిపైన ఎప్పుడైనా కానీ మనం క్రిటిసిజంని మైండ్కి తీసుకుంటే మనం దానికి దగ్గర అడాప్ట్ అవుతాం పాజిటివ్ చేంజెస్ తీసుకుంటాం మన లైఫ్ లోపల ఇవాళ సెషన్లో వచ్చిన ఒక చిన్న టాపిక్ని మీతోటి ఇలా పంచుకుందాం అనుకున్నా ఐ హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్ టేక్ కేర్ ఆఫ్ హిల్ సెల్ఫ్ స్టే స్ట్రాంగ్ స్టే సేఫ్ హ్యావ్ ఎన్ ఎస్ నమస్తే